ఈ ఈరోజు దేవుని వాక్యము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కూరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును దేవుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుతురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అశయించుకుందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలగించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టేదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికేదరు కానీ వారికి నేను కనబడకుందును అని ప్రియ్లారా మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకనూ ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకనూ ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువగా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని గదా ముగదా గల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి గురి ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగురి ఉంటే దాహమిమ్ము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు కీడు వలన జయింపబడక మేలు చేతి కీడును జయించుము అని సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి దేవుణ్ణి అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధముగా నీతిగా జీవిస్తూ నీవు మాకు బోధించిన బోధయందు మేము నిలిచి ఉండటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్